మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కొరమల పరిధిలో 2 రోజులుగా కొనసాగుతున్న ప్రెస్ మీట్లలో నన్ను నయం మనిషిగా ఆరోపణలు చేస్తూ నా పరువు తీసే విధంగా జరిగే రమేష్ ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నువ్వు చేస్తున్న ఆరోపణలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాను, నయం న్యాయంగా నిరూపించని ఎడల నీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నా చరిత్ర గురించి నీ చరిత్ర గురించి అధికారులు విచారణ చేపట్టి వారే తెలుస్తారు. ఇకనైనా బురద జల్లడం మానుకోమని, జాగ్రత్తగా మాట్లాడమని, నేను దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. వీరపోయిన సత్యనారాయణ, మాది గుండెపల్లి యాయరూట మండలము. నేను గతంలో 2005 నుంచి 2017 వరకు 2 పర్యాలు సింగిల్ విండో వైస్ చైర్మన్గా చేసిన, ఇంతకుముందుకు నేను కౌన్సిలర్గా కూడా పోటీ చేసిన, ప్రస్తుతం ఇప్పుడు రైతు సమన్వయ కన్వీనర్గా ఉన్నా, నేను మా అత్తగారి ఇంటి కానీ నేను పోయినా, పోయినందుకు మా బామ్మార్దులు ఏదో ల్యాండ్ మీద ప్రెస్ మీట్ ఉందని అనగానే అట్లా పక్కకు నిలబడ్డా. నేను పక్కకు నిలబడ్డంత మాత్రాన జడిగే రమేష్ అనే వ్యక్తి నా పైన చాలా ఆరోపణలు చేస్తుండు. నిన్న మొన్న 2 రోజుల నుంచి ప్రెస్ మీట్ల, మా ప్రింట్ మీడియాల, ఈనాడు పేపర్ల నా మీద ఆరోపణలు చేస్తుండు. నేను నయం మనిషినని, నయంతోటి సంబంధాలు, నయంతో నయం గ్యాంగ్ తోటి సంబంధాలు, నయం గ్యాంగ్ లీడరు సత్తయ్య అని నా మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మీ దగ్గర జడిగే రమేష్ గారు, మీ దగ్గర నయం మనిషి అని, నా దగ్గర నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, దానికి నేను దేనికైనా సిద్ధం. నువ్వు యాదగిరి గుట్టకు రండి, కూసుందాం యాదగిరి గుట్టలో. నా మీద చిన్న పీటీ కేసు కూడా లేదు. అట్లాంటి కేసులు ఏమని ఉంటే నేను దేనికైనా శిక్ష అనుభవిస్తా. జేకే కన్వెన్షన్ చుట్టూ నువ్వు 4 రోజుల నుంచి తిరుగుతున్నాను అంటున్నావు. జేకే ఫంక్షన్ హాల్ కట్టావు, ఆ ఫంక్షన్ హాల్లో మీ బావ అది మెట్టు అంజయ్య గారి కొడుకు పెళ్ళుంటే వచ్చిన, అదే నీ బామ్మర్ది చీమల ఐలే గారి బిడ్డ పెళ్ళుంటే వచ్చిన, నీ పెళ్ళిళ్ళకు రావద్దా? ఫంక్షన్ హాల్ కట్టింది ఎందుకు? ఫంక్షన్ హాల్ కట్టినప్పుడు పెళ్ళిళ్ళకు వస్తాము, వచ్చినప్పుడు నువ్వు ముందే చెప్పాలి. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటప్పుడు, అక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటప్పుడు నాకు పగున్నోళ్ళకు మీరు పెళ్లి కార్డులు ఇవ్వద్దు. ఇక్కడ ఒక బోర్డు వేసుకో, ఆ ముంగట గోరి ఉంది కదా, ఆ గోరికి ఒక బోర్డు వేసుకో, ఆ గోరి చుట్టూ శుభమాట పెళ్ళిళ్ళు చేసుకుంటారు, శుభకార్యాలు చేసుకుంటారు, గోరి చుట్టూ తిరిగిపోతారు. అది జనాలకు తెలియదు, అది గుర్తు పెట్టుకో. జడిగే రమేష్ గారు, నువ్వు నా మీద ఆరోపణలు చేసినప్పుడు నిరూపించు. నీ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో, నువ్వు చిట్టీలు ఎగ్గొట్టినా ఎన్ని కేసులు ఉన్నాయో, ఎంతమందికి ఎగ్గొట్టి ఎంతమందిని ముంచి నువ్వు వేడికొచ్చినావో జనాలకు మొత్తం తెలుసు. బోడుప్పల్లో నువ్వు ఉంటూ బోడుప్పల్ చిట్టీలు ఎగ్గొట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా నీ మీద కేసు పెట్టినో, ఎంతమందిని ముంచినవో తెలుసు. రైతులకు జడిగే రమేష, రైతులకు నువ్వు డైరెక్టర్గా ఉండి రైతులని నిండా ముస్తున్నావు. రైతులకు న్యాయం చేయవలసింది పోయి రైతులని నిండా ముస్తున్నావు. ఇలా రైతులని మొత్తం ఎడగాకుండా భూములు అగ్గువ సగ్గువ ఇయ్యా మాగం చేస్తున్నావు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళ కుర్రు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళు ఎట్లుర్రు, వాళ్ళు అమాయకంగా ఉర్రు, నువ్వు ఎట్లా తిరుగుతున్నావు? వాళ్ళు ఎట్లుర్రు, బట్టలు లేకుండా గడ్డి కోసుకొని బర్లం కాసుకొని పాలు వండుకొని వాళ్ళు ఇంత 20 గుంటలు అమ్ముకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటే భూమి ఎవడన్నా కొనేటోడు వస్తుంది. కేసులు ఉంది, అది పంచాయతీలు ఉంది, ఆ భూమి కూడా నాదే, నా పేరు మీదనే ఉందని చెప్తున్నావు. నువ్వు భూమి బకాసురులాగా నువ్వు నటిస్తున్నావు. నువ్వు నయం గ్యాంగ్, నువ్వు అదే నీ దగ్గర ఉన్న అంటున్నావు. నా దొడ్లే బీఆర్ఓలు, నేను వచ్చినోని ఈయనే వాత్ పెడతా, నా దగ్గర జేసీబులు ఉన్నాయి ఈయనే వాత్ పెడతా అని నువ్వు అన్నావు. నువ్వు నా మీద నయం మనిషి అన్నావు, నాతోటి ఒక వ్యక్తి డ్రైవర్ అన్నావు. ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపి, ఏమైనా మీడియా ఉంటే నిరూపి. జడిగే రమేష్ గారు, నేను నయం మనిషినని నువ్వు ఏ రకంగా నిరూపిస్తావో నిరూపియండి. నేను 2001 నుంచి ఉద్యమ పార్టీలోనే ఉన్న, బీఆర్ఎస్ పార్టీ నాది. నేను 2 పర్యాయాలు యాయరూట సింగిల్ వైస్ చైర్మన్ చేసిన, కౌన్సిలర్గా చేసిన, ప్రస్తుతం రైతు సమన్వయ కన్వీనర్గా ఉన్న, నాకు ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు, పీటీ కేసులు లేవు, ఎటువంటి నయం తోటి నయం గ్యాంగ్లతో నాకు సంబంధం లేదు. ఆ నయం ఎవరో కూడా నాకు తెలియదు. మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే సిద్ధమేనా? ఏ శిక్షకైనా సిద్ధమేనా? నేను కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్నే,
ఇంతవరకైనా నేను నువ్వు ఆ చూద్దాం ఎక్కడికైనా పోదాం నా మీద ఒక్క కేసు ఉన్నట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమా? నేను అడిగేదానికి సిద్ధమా? బాగా గుర్తుపెట్టుకో జడియ రమేష్ గారు, మంచిగా చెప్తున్నా. నా మీద ఆరోపణలు చేసి మీడియాల టీవీలలో ప్రెస్ల పేపర్లలో మొన్న వేసినావు నిన్న వేసినావు అయినా సరే అని వదిలేసిన. ఈరోజు రేపు పొద్దుగాల నీకేమైనా అయితే నా మీదకే వస్తుందని ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి, నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నా పైన మచ్చలేనికి మచ్చ తెస్తున్నావు కాబట్టి నేను నిరూపించుకోవడానికి అధికారుల దృష్టికి పోవాలని, అధికారులు నా మీద రిమార్క్ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్నీ బయటికి తీస్తారు. తీసి వాళ్ళ అధికారులే చర్య, కఠిన చర్య తీసుకోవాలని నేను అధికారులను కోరుతా ఉన్నాను.